ప్రజలు నిన్ను దూషించినప్పుడు నీ దేవుడు నీ పక్షంగా మౌనంగా ఉండడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయపరచండి. When your enemies are talking rubbish against you, God is not silent, my friend. నీ శత్రువులు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, లేదా నిన్ను దూషిస్తున్నప్పుడు, నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, నీ గురించి వ్యర్థమైన రీతిలో నిన్ను అవమానపరచాలని, సమాజంలో నిందించాలని, నేను తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి వారి నోరు దేవుడు మూయించే రోజు దగ్గరలోనే ఉంది. హల్లెలూయా. అనేక మంది నేను దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా? యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే సొంత అన్నలే యోసేపుని ఏం చేశారు చెప్పండి? ద్వేషించారు. సొంత అన్నలే నిన్ను దూషించిన వారే, నిన్ను ద్వేషించిన వారే, నిన్ను తక్కువగా చూసిన వాళ్లే. ఒకరోజు నిన్ను ఇలా చూసిన వాళ్ళు ఒకరోజు అలా నేను చూడబోతున్నారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.